నేను ఫ్లాట్ వ్యాపారం చేసుకుంటున్నాను. పరిపాలన అంటే కథ ఇబ్బందిగా ఉంది. ఇబ్బందిగా అంటే ఎలా? ఎందుకంటే ఏ విధంగా అభివృద్ధి లేదు. ముందు అభివృద్ధి ఉంటే కనుక సమాజం బాగుపడుతుంది. సమాజం బాగుంటే ఇంటి కుటుంబం బాగుపడుతుంది. అది లేనప్పుడు ఏం చేస్తాం? మనం పథకాల వల్ల మనం బాగుపడతామా? సంక్షేమ పథకాలు కూడా చాలా ఇస్తున్నారు. ఆ పథకం వల్ల బాగుపడతామా? మనం పథకం బాగుపడంగా మనకి ఏమి పథకం అంటే చేయాలంటే మనిషికి ఉద్యోగం కల్పిస్తే పథకం అవుతుంది. అదొక మంచి పథకం అవుతుంది. ఉద్యోగం లేకుండా పథకం ఇస్తే అంటే తిని పప్పుంటాడు ఇంట్లో వాడు. దానివల్ల ఉపయోగం లేదు. ఉద్యోగ కల్పన ఉంటేనే మనిషి అనే వాడు జీవిస్తాడు. రూపాయి ఇస్తే సాయంత్రం తాగేసుకోవడం వెళ్ళి కష్టపడి నువ్వు ఏమైనా చేసుకో. ఊరికి వచ్చిన తగ్గడం కాదుగా. అంటే పని ఇవ్వాలి, పని ఇవ్వాలి, పని కల్పించాలి, పని కల్పించాలి. అది మెయిన్ ముఖ్యం. ఓకే, కాన్సెప్ట్. మరి ఈసారి మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి వస్తున్నారు. వాళ్ళు రావడం వల్ల మన రాష్ట్రానికి బాగుపడుతుంది, కన్ఫామ్ బాగుపడుతుంది. ఇబ్బంది లేదు. విజన్ నాయకుడు ఉన్నాడు, పౌరుషం నాయకుడు ఉన్నాడు, ఇద్దరు కలుస్తారు. వాళ్ళందరూ కలిసి రావడం బెటరా, విడివిడిగా రావడం బెటరా? మళ్ళీ మన తెలంగాణ అయ్యుద్ది, బీజేపీ తెలంగాణ అయిపోతుంది. మళ్ళీ బీజేపీ తెలంగాణ అయింది అంట, బ్రహ్మాండంగా అవుద్ది. అక్కడ వచ్చి నూట వచ్చినాయి కదా, ఇక నూట విడివిడిగా చేస్తానా? కలిసి కలిసి చేస్తా. ఇప్పుడు కలిసి వస్తున్నారు, కలిసి వస్తే కలిసి ముగ్గురు పేస్తే వస్తుంది. పవన్ కళ్యాణ్ విలువ ఉంది. పవన్ కళ్యాణ్ ఒక విలువ వచ్చింది. ఏంటి సార్? ఇప్పుడు ఆయనకి వచ్చిన సినిమాల విలువ ఉందా అంటారా? ఏమన్నా సామాజిక ఇప్పుడు మారాడు మనిషి, మనిషి వ్యక్తిగా మారాడు, చాలా మారాడు. ఎందుకంటే ఆయన మాటల్లో తెలుస్తుంది విషయం అంతా. ఆయన మాటల్లో మార్పు మంచిదా? మార్పు మంచి కామడుతుంది. ఓకే, పొరపు పవన్ కళ్యాణ్ కాదు, ఇప్పుడు ఒక పద్ధతిగా మారుతున్న విషయం. ఓకే, అందుకే ఆయన గోదు సార్ మాటలు చూసింది. అది అన్ని మనకి ఊరికే ఇచ్చేస్తాం అంటే గోదుగా, నీకు ఇచ్చేస్తా నాకు ఇచ్చేస్తా అంటే అభివృద్ధి లేకుండా చేస్తారు మీరు. ఇప్పుడు ఇంట్లో తండ్రి వాడు సంపాదిస్తున్నాడు, పిల్లలకి సరిపోద్దా, ఊరికి బిల్లు సరిపోద్దా? వాళ్ళు ఉద్యోగం ఉపాధి అవ్వాలి. ఉపాధి ఉంటే వచ్చే తలకి ఉపాధి లేకుండా ఊరే పెన్షన్ వస్తుంది ఇంట్లో పడుకో. అన్నకాయ తీసారు కదా, ఇప్పుడు పెన్షన్ వస్తుంది మనకి, అది అయిపోద్దా? వాళ్ళ భవిష్యత్తుకి కావాలంటే ఇంకా భవిష్యత్తు లేకపోతే ప్రతి ఒక్కరు ఇంకా రోడ్డు కాదు అవుతారు. ఇంకా అది విషయం ఏదేమైనా ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారాలని, ప్రభుత్వం మారాల్సిందే. మారకపోతే కనుక ఈసారి ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అవుతుంది. జగన్ గారు ఇప్పుడు లేటెస్ట్ గా ఎలక్షన్స్ సిద్ధం అని అంటున్నారు. సిద్ధం అంటే ఆయన మళ్ళీ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారంటారా? ఎవరు సిద్ధంగా ఉన్నారండి? ఆయన సిద్ధం సంసిద్ధంగా ఉన్నారు. ఆయన దించడానికి సంసిద్ధంగా ఉన్నారు. సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే పరిపాలనలో ఆయన పరిపాలన ఇచ్చారు, కానీ అభివృద్ధి లేదు. ధ్వంసాలు ఎక్కువ ఇచ్చాడు, ధ్వంసం ఎక్కువ చేశాడు. అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు. మీకు పెన్షన్ ఇస్తాను, అవి ఇస్తా, పెన్షన్ ఎవరైనా ఇస్తారు. ఇప్పుడు యూత్ కి న్యాయం చేయాలి కదా, యూత్ న్యాయం చేయకపోతే అభివృద్ధి? ఇప్పుడు వచ్చే జనరేషన్ బాగుపడాలి, వచ్చే జనరేషన్ ఉద్యోగాలు అవకాశం కలిగి అవకాశం కలిపి వాళ్ళు బాగుంటే పెద్దలు బాగుంటారు. అది లేకపోతే సర్వనాశనం ఇంకెందుకు? ఇవాళ పెన్షన్ వచ్చిందంటే పడుకున్నా సరిపోతా? పిల్లలు లేకపోతారు, గంజా చేసేది పడుకోవాలి, గంజా చేసి పడుకోవాలి ఇంట్లో. అంతేగా ఈ పెన్షన్ దాని కొత్త బాగోతాయి ఇంట్లో.